బాలబాబు గారు ఇక్కడ ఇది ఇది ఇక్కడ ఎక్కడ సార్ శక్తి నా పేరు. ఇప్పుడు శివుడు అంటే జటా చూడటం, శివతన్న శివుడు అంటే ఆహార్యం ఉంటుంది కదా, అఘోరా కూడా అదే దాదాపు వాళ్ళు ఎక్కువగా అదే ఆహార్యంలో ఉంటారు. మరి డైరెక్టర్ గారు మిమ్మల్ని అది చూపించుకుని మామూలుగా సింపుల్గా జుట్టు చూపించారు, అలాగే జటాజూటాలు ఉంటే మీ పాత్రకి ఎలా ఉంటుంది, అసలు ఆ ఆలోచన ఏమైనా వచ్చిందా? అంటే ముందు నేనని గుర్తుపట్టాలి కదండి. స్టార్స్ యాక్టర్స్ ఉంటారండి, ఎప్పుడు చెప్తుంటారు, దే ఆర్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టర్స్ అండ్ స్టార్స్. స్టార్స్తో మనం ఎప్పుడు ప్రయోగాలు చేయకూడదు. ఎప్పుడు పెద్ద పెద్ద హీరోలు వేరే భాష వాళ్ళు వాళ్ళ పేర్లోకి వెళ్ళ వాయిదులు మార్చి సినిమాలు ఫ్లాపులు అయ్యి మళ్ళీ ఆ ప్రింట్లు తిరిగి తెప్పించుకొని మళ్ళీ డబ్బింగ్ చెప్పి అప్పుడు విడుదలైన తర్వాత హిట్లు కావు, నేషనల్ అవార్డ్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాన్ని ఎప్పుడు మనం వాడితో మనం ఎప్పుడు ప్రయోగాలు చేయకూడదు. సో మెయిన్గా మనకి మనకు ఉన్న దానికి బ్రహ్మాండంగా దానికి ఆ లోటు రానివ్వకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు మన దర్శకులు బోయపాటి గారు. నామాలు అయితే అంత నామాలు ఎలాగో ఉంటాయి, నామాలు కాకుండా ఈ యొక్క చేతి మీద ఈ యొక్క పచ్చపుట్టలు అయితేనేమి, ఈ చక్రాలు అయితేనేమి, వాటిలన్నింటినీ ఎక్కడ ఆ ఫీలింగ్ రా చేతిలో త్రిశూలం మొత్తం అసలు ఎక్కడ కూడా జనానికి ఆ లోటు. ఇంతవరకు నన్ను ఒక్కళ్ళు కూడా అడగల, నాకు చాలామంది మా ఫ్యాన్స్ కానివ్వండి లేకపోతే ప్రేక్షకులు కానివ్వండి నాకు వాట్సాప్లో పంపడం జరిగింది, అఘోరాల యొక్క గెటప్ను వాళ్ళు అక్కడ హిమాలయాల్లో ఎలా వాళ్ళ జుట్టు కూడా గడుక్కుంటారు, మొత్తం మంచు గడ్డగట్టిన మంచు దాన్ని పగలగొట్టి దాని కింద ఉన్న నీళ్ళతో ఎలా స్నానం చేస్తారు చల్లటి నీళ్ళతో, ఇవన్నీ కూడా ఇవన్నీ పంపించారు నాకు. ఏం చేసినా ఏదైనా సినిమా అన్నది నేను చెప్పేది ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉంచుకోవచ్చు, కానీ స్టార్స్ అనేసరికి ఒక రంగంగా ఊహించుకుంటారు. ఎక్కడ వాళ్ళని అసభ్యంగా అంటే నేను చెప్పేది అలా కాదు, సర్వసంగ పరిత్యాగం ఉంటాం, అట్ట కాకుండా దాన్ని ఉన్న అందం అందంతో పాటు రౌద్రం, ఆ రౌద్రమే కదా ఇవాళ డామినేట్ చేసింది. శివతత్వం ఉంటే ఇక మెయిన్ అదే. సో ఆ తత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ అలాగే దాంట్లో మళ్ళీ అఘోరా క్యారెక్టర్లో మనం చూపించాం మన ఇక్కడ ఉన్నారు అయ్య శర్మ గారిని అందరినీ భయంకరమైన మిగతా అఘోరాలని వాళ్ళని ఆ యోగ భంగిమలైతే ఎనివి అవన్నీ ఎక్కడ ఆ లోటు లేదు అని అనుకోకుండా ఎంతో బ్రహ్మాండంగా దాన్ని చేయడం జరిగింది, పాత్రను రూపొందించడం జరిగింది దానికి. అలాగే మా మేకప్ అమ్మాయి విధి ఎంతో చక్కగా వాడు చెప్పారు, వినాశ్రీయం జననాస్తి వినాశ్రీయం జననాస్తి వినాశ్రీయం జీవనాస్తి వినాశ్రీయం సృష్టి దేవనాస్తి అన్నట్టు ఉమెన్ ఎంపవర్నెస్. వాళ్ళకు కూడా మనం సమానమైన మగవాళ్ళతో పుట్టి వంటిని కుందేళ్ళు కాకుండా అట్లా మన ఆవిడ కూడా ఆవిడ సంచారి అయితేనే కాస్ట్యూమరు వాళ్ళందరూ కూడా పొద్దునే టెన్షన్గా నేను 5 మేకప్లు కూర్చోవాలంటే నాకంటే అరగంట ముందు ఉండాలి అక్కడ అన్నీ. మరి ఎంత అద్భుతంగా అందరూ అందరూ కలయికే అలాగే రామప్రసాద్ గారు ఆ లైటింగ్లో అంతా బాగా చూపించడం